అని పిలిచే మన రాఘవ గారికి బేకార్ క్వాలిటీస్ ఉన్న కొడుకు ఉంటే వచ్చే కష్టాలని మనకి కామెడీగా చూపించడానికి ప్రొచేస్తున్నారు రైజింగ్ రాజు అండ్ టీమ్. లెట్స్ వెల్కమ్ దెం. Made for each other. సంపంగి సంపంగి ఏంటా కన్నీళ్ళు ఏంటి సంపంగి? కన్నీళ్ళు కాదండి, ఆనంద పసుపాలు అండి, ఆనంద పసుపాలు. ఏమైంది సంపంగి? మా అమ్మ నాన్న వేరే సంబంధం చూసిన దేవుడు మీరు నాకు ఇచ్చారండి. దేవుడు ఒక ఆయన కాపాడాడు కూడా. దేవుడు ఇప్పుడు ప్రత్యక్షమయ్యి నీకు ఒక వరం ఇస్తే ఏం కోరుకుంటావు చెప్పు. సంపంగితో మాట్లాడుతున్నాను తర్వాత చెప్తానులేండి అని చెప్పి అసలే ఫేడ్ అవుట్ అయిపోయావు, బయటికి వెళ్తే ఫ్రేమ్ అవుట్ కూడా అయిపోతావు ఇక్కడికి రా. ఏమండి, నేను 2 గంటలు అలా బయటకు వెళ్తున్నాను, మీకేమన్నా తీసుకురానా? ఆ 2 గంటలు చాలే ప్రశాంతం. ఏమన్నారండి? ఏం లేదు, బయటకు వెళ్తే నాకు అశాంతిగా ఉంటదని చెప్తున్నాను. రాఘవ గారు ఎవరో పరాయి వాళ్ళు. నమస్కారం బాబు. ఏమన్నారండి? బాగున్నానండి. మీరు బాగున్నారా? బాగున్నానండి. ఉత్తమ పురుషుడు అంటే ముందు గుర్తు వచ్చేది మీరేనండి. మీ అభిమానం అలాంటిది. ఒక నిమిషం ఉండండి. ఏం చేశారు? సెల్ల ఫోటో తీసానండి. ఇందులో ఫోటోలు కూడా తీయొచ్చా? సెల్ల ఫోటోలు కూడా తీయొచ్చని అడుగుతున్నారండి. మిమ్మల్ని అర్జెంట్ గా యూట్యూబ్ లో పెట్టాలండి. యూట్యూబ్ అంటే ఏంటి? యూట్యూబ్ అంటే ఏంటా? టెక్నాలజీ గురించి తెలుసుకోండి సార్. అబ్బే లేదండి, మనం క్రియేట్ చేసిన టెక్నాలజీ మన వెనకాల పరిగెట్టాలి, కానీ మనం దాని వెనకాల పరిగెట్టాలి. సరే కానీ మీరు ఫోటో ఎందుకు తీసారో చెప్పలేదు. ముందు అలవాటు లేనోడు, సిగరెట్లు అలవాటు లేనోడు, అమ్మాయిల్ని కూడా కన్నెత్తి చూడలేనోడు ఈ రోజుల్లో ఉన్నాడా అని నా ఫ్రెండ్ నాతో ఛాలెంజ్ చేశాడండి. అందుకే మీ ఫోటో పంపించానండి. అయితే ఇంకొక పిక్ తీసుకోండి. ఇది అడిగి పంపించండి. ఇప్పుడు చెప్పండి, మీరు వచ్చిన విషయం ఏంటో చెప్పండి. తండ్రి ఎంత పద్ధతి ఉన్నాడంటే కొడుకు ఇంకెంత పద్ధతిగా ఉంటాడా అని మా అమ్మాయికి మీ అబ్బాయికి సంబంధం మాట్లాడదామని వచ్చానండి. వాడు అసలే పసిగుడ్డండి, లోకం తెలియదు. ఇప్పుడే వాడికి పెళ్లి అంటే. పెళ్లి చేసేయండి సార్, అన్ని అలా తెలుసుకుంటాడు. అంటే వాడు హైదరాబాద్ లో చదువుకుంటున్నాడండి, ఎక్కడో మాదాపూర్ అవతల పెంట్ హౌస్ తీసుకున్నాడు. ఎప్పుడైనా ఫోన్ చేస్తే నాన్నగారు గ్రూప్ డిస్కషన్, నాన్నగారు కంబైన్డ్ స్టడీ అంటాడు. మరి ఏంటో అబ్బాయి బిజీ, పండక్కి రారంటే ప్రాజెక్ట్ వర్క్ నాన్నగారు 3 రోజుల్లో అప్లోడ్ చేయాలి అంటాడు. ఊపిరి కూడా సలప నా ప్రాజెక్ట్ వర్క్ ఏంటో తెలియట్లేదండి వాడికి. ఇలాంటి అబ్బాయిని అసలు వదులుకోకూడదు సార్. పొద్దున్నే వచ్చాడు వాడు, మరి వాడు ఒపీనియన్. వచ్చేసాడా? మరి పిలిపించండి సార్. నాన్న జాతి రత్నం. ఎంత వినయం, ఎంత విధేయత అండి. అస్సలు సూట్ కాలేదు. ఏ జన్మలో ఏ పూలతో దేవుడికి పూజ చేసినో వీడిని నాకు కొడుకుగా ఇచ్చాడు. మీ అబ్బాయి ప్రవర్తన చూస్తుంటే పెద్దలు చెప్పిన శాస్త్రం ఒకటి గుర్తొస్తుందండి. చింత చెట్టుకి మల్లె పూలు పూస్తాయా అంటే చింతకాయలే కాస్తాయా అన్న నిజాన్ని మీ అబ్బాయి నిజం చేశాడండి. నాన్నగారు నేను ఇక్కడ ఉండొచ్చా? ఎందుకు రాలడియో? మీరు పెళ్లి అది ఇది అంటే నేను వినొచ్చో లేదో అని. అతి వినయం దూర్త లక్షణం. ఆయన నీ పెళ్లి గురించి మాట్లాడడానికి వచ్చారా? నాకు అప్పుడే పెళ్లి అండి నాన్నగారు. ఇలాంటి అల్లు నచ్చలు వదులుకోకూడదు సార్. నేను నా కూతురు ఎంత అదృష్టవంతులు సార్, ఇలాంటి అల్లుడు దొరికినందుకు. చూపించండి సార్ నాకు ఒకసారి. ఒకసారి నీ కాబోయే మామగారు నీ మొహం చూస్తారు. ఒక్కసారి ఒకసారి మొహం చూపెట్టు. ఇందాక పుణ్య పురుషుడు పొంగవుడు అన్నారు, మళ్ళీ ఇప్పుడేమో ఈడు ఆడు అంటారేంటండి మమ్మల్ని. నిన్న ఇంకా ఏదన్నా తొక్కువేరా? అదేంటండి అలాగంటారు? మా వాడిని ఇంతకుముందు చూసారా మీరు? నేను చూడటమే కాదురా, ప్రపంచం మొత్తం చూసిందే. అంటే నా కొడుకు నాకు అప్పుడే పేరు తీసుకొచ్చాడు, అంత పెద్దవాడైపోయాడా? ఇలాంటి కొడుకునే కావాలని కోరుకున్నాను రా. యూట్యూబ్ రాజా. నా కొడుకు నాకు పేరు తీసుకొస్తున్నాడంటే ఖచ్చితంగా ఏదో చేస్తున్నాడు. ఏం చేస్తున్నావు నాకు? నువ్వు విజయానికి తొలిమెట్టని చూసారా? విజయానికి తొలిమెట్టంట. అది మెట్టు కాదు, పెద్ద గొట్టే. ఏంటండి ఎక్కువగా మాట్లాడుతున్నారు? ఎక్కడ చూసారు మా వాడిని మీరు? అసలు ఎవరికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు? ఎక్కడ చూసానంటారా? చూడండి సార్. హైదరాబాద్ ని నువ్వు చేసే పని ఇదంటరా నాన్నగారు? నాన్నగారు అంటావేంటి? ఏంటి నాన్నగారు, 22,30,476 మందికి నచ్చింది, మీకు ఎందుకు నచ్చలేదు?
బాబురావు గారు ఏదో తెలియక చేసి ఉంటాడు. తెలియ చేయడం కాదండి, మీ గడప దొక్కని చూడండి. నేను నా చెప్తానే కొట్టుకోవాలి. బాబురావు గారు అలా అలా కాదు బాబురావు గారు, ఒక్క మాట అండి వాడితో కూర్చోబెట్టి ఆగండి. నన్ను ఆశీర్వదించండి. హైదరాబాద్ వెళ్ళి చదువుకుంటున్నాను చదువుకుంటాను చేద్దా. సాధు జీవి లాంటి నా కడుపులో 6 GB లాగా ఎలా పుట్టావు? చంపేస్తాను పిచ్చి పిచ్చి పనులు చేసే ఉంటే ఎంత గౌరవండి బాబా. స్కిట్ లోంచి బయటకు వస్తున్నా వింటరా, స్కిట్ లోంచి బయటకు వస్తున్నా వింటరా. తొక్కుడు బిల్ల అట్ అయిపోయిందా? 7 సీటర్ స్పీడ్ బ్రేకర్ ఎక్కినట్టు యావండే యావండే. అసలు నీ వల్ల ఎలా తయారయ్యాడు? అలా కనకండి, మన బాబు హైదరాబాద్ లో కుమ్మేస్తున్నాడంటే అందుకే జనాలు నా ముఖం మీద ఉమ్మేస్తున్నారే. ఏం చేశాడండి? చెప్పో, నా నోటితో చెప్పలేని ముందు నువ్వు లోపలికి తీసుకెళ్ళండి. ఆకలేస్తున్నా మనం ఆకలేస్తున్నా బాబు. మంచి ముక్కలు వేసి పులుసు పెడతానండి. ముక్కలు పులుసు కాదే, పురుగులు మందులు వేసి పెట్టు, వెళ్ళా లోపలికి. ఎవరికంటే తెలియక ముందే నువ్వు ఇక్కడి నుంచి హైదరాబాద్ పారిపోవాలి. దా చెప్తాను. నమస్కారం రాఘవ గారు. నమస్కారం అండి. బాగున్నారా? బాగున్నాను. కాలనీలో సన్మానం చేద్దాం అనుకుంటున్నానండి. నాకు అలాంటివన్నీ పెద్దగా. అయ్యో మీరు అలా అనకూడదండి. ఒక మనిషి ఎలా జీవించాలన్న దానికి నిదర్శనం మీరండి. మీకే సన్మానం చేయాలి. మీ అభిమానం అండి అదంతాను. మీకు బిరుదు కూడా ఉందండి. ఏంటండి అది? రాఘవ పురుష పుంగవ, పురుష పుంగవ. ఏమండి టీ అబ్బాయి పురుషులు అంటే? మా ఆవిడ కొద్దిగా పరాయి పురుషుల్ని కన్నెత్తి కూడా చూడలేదు. చూస్తుంటేనే తెలుస్తుందండి యథాభత్త తదా భార్య. ఏమండి కాపీ అబ్బాయితో పంపించిన? నేనే కాపీ తెస్తాను. అది కాదండి. లేదు నేనే తీసుకొస్తాను. ఏం పెంపకం అండి, ఎంత వినయం ఎంత విధేయత. ఇదిగన్నా కోళ్ళు పెంచుకున్నా బాగుండేది. ఒక్కసారి తలెత్తి చూడమనండి ఒక్కసారి. ఒక్కసారి రుమాలు ఇవ్వు నాన్న. నాన్నగారు హైదరాబాద్ బయలుదేరిపోమంటారా? బయలుదేరదు గారు. నాన్న ఒకసారి నీ బెల్ట్ ఇవ్వు. ప్యాంట్ లూజ్ గా ఉంది అనుకుంటా. అసలు ఏమనుకుంటున్నావు? హైదరాబాద్ వెళ్ళి ఏదో బతకడానికి యుద్ధాలు చేస్తున్నావు, మల్ల యుద్ధాలు అనుకుంటే నువ్వు మల్లు యుద్ధాలు చేస్తావరా? తొక్కుడు బిల్ల అయిపోయిందా? తొక్కుడు బిల్ల 108 తెప్పించమంటావా? నీ పెంపకం వల్ల అలా తయారయ్యాడు. తెలుగు ప్రేక్షకులందరికీ మా అబ్బాయి గొప్పదని తెలిసిపోయింది. తెలుగు వాళ్ళు లేని ప్రదేశానికి మనం వెళ్ళిపోవాలి. ఓ జైజ ఆర్మీ నయర్ రాఘవ కౌండి అన్నంగా యారు పేసినది? రోజా గారు, బాబు గారు, చింత చెట్టుకి మల్లెపూలు పూయవా? కానీ నేను చెప్పా కదా అతి వినయం దుర్త లక్షణం, అది కూడా పెద్దవాళ్ళే చెప్పారు. కానీ ఫేస్ చూడగానే ఆ వీడియో తిప్పగానే వాళ్ళ నాన్నకి దిమ్మ తిరిగిపోయింది. అసలు బాగుంది రాఘవ అమాయకత్వం, వాళ్ళ కొడుకు దూకుడుతనం, వాళ్ళ ఆవిడ తొక్కుడు బిల్ల ఆట, అన్ని బాగున్నాయి. బాబు గారు బాగుంది, నిజంగా బాగా ఎంటర్టైన్ చేసావు. బాగుంది రాజు, రాఘవని సెలెక్ట్ చేసుకోవటం. రాఘవ అసలు ఎక్స్ప్రెషన్స్, ఆ రాఘవ ఫీలింగ్స్, మోడర్న్ టెక్నాలజీకి దూరంగా ఉండటం, దొరబాబు ఎక్స్ప్రెషన్ చాలా బాగుంది. బాగా ఎంటర్టైన్ చేశారు.